ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం వ్యూహం మాత్రం బాగా పనిచేసింది, అది జనసేన. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను మీకు, ఏం చెప్పాను, కార్యకర్తలనే నాయకులను వదిలేశాడు జగన్. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు డబ్బులు ఇస్తాడో పనులు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు పన్ను డబ్బులు వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో బాగా సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకి డబ్బులు పడేస్తున్నారు. సో వీళ్ళు ఏం ఎటువంటి అక్రమాలు చేసినా, ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినా, ఏం చేసినా సరే వాళ్ళు పూర్తి దండిస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులని అధికార కార్యకర్తలు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు తెలుగుదేశం వ్యూహం జనసేన, వీళ్ళు పదే పదే చెప్తున్నారు జనసేన గురించి. ఏం చెప్తున్నారు, జనసేన మాతోనే ఉంది, జనసేనతో పొత్తుంది, మీరు ఇంక ఫిక్స్ అయిపోండి, అది ఇదే నాకు చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం మాట్లాడడం లేదు, దీని మీద స్పష్టతను ఇవ్వట్లేదు. సరే, దీని గురించి మరొక వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ తెలుగుదేశం యొక్క సూపర్ ట్రాప్ అంటారు ఇది. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ వ్యూహ చిత్రతను ఇక్కడ పూర్తిగా ప్రదర్శించారు. దాంతో ఇక్కడ జనసేనకు సంబంధించినది, అంటే ఇప్పుడు తెలుగుదేశం చాలామంది బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నా ఈ జనసేన మనతో కలిసి ఉంటుంది అని ఎప్పుడైతే అన్నారో, ఇమ్మీడియట్గా వీళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా తెలుగుదేశం కొట్టుపడేశారు. అంటే అందరూ అని నేను చెప్పను, కానీ కొంతమంది వేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటే, తెలుగుదేశం చేసిన ఈ వ్యూహం మాత్రం తెలుగుదేశానికి బాగా కలిసి వచ్చింది, అందుకనే అంత భారీగా గెలిచింది. మరి ఇప్పటికే మరి ఈ వ్యూహాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా తెలుగుదేశం, లేదా ఈ వ్యూహానికి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరూ ఎలా చెక్ పెడతారు అనేది చూద్దాం.